हेलो पीपल ఎలా ఉన్నారు దిస్ ఇస్ స్నేహ వెల్కమ్ బ్యాక్ సో ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో నెక్స్ట్ వచ్చే వీడియో కొంచెం స్పెషల్ ఉంటుంది యూనిక్ ఉంటుందని సో ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను ఏం చూపించబోతున్నాను అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డెమో వీడియో ఆల్సో ఫర్ యూ ఆల్ ఏంటి అంటే వ్యాక్సిన్ అన్నమాట వ్యాక్సిన్లో ఏం కొత్త ఉంది దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ వై డిడ్ యూ మెన్షన్ యాజ్ ఇట్ వుడ్ బి అ ఫస్ట్ తెలుగు వీడియో ఆన్ యూట్యూబ్ అని సో దిస్ ఈజ్ నాట్ ద నార్మల్ వ్యాక్స్ దిస్ ఈజ్ కటోరీ వ్యాక్స్ కటోరీ అంటే హిందీలో గిన్ని అని సో కటోరీ వ్యాక్స్ అన్నమాట ఇది ఎందుకు అని అంటే సి డిఫరెంట్ వ్యాక్సెస్ డిఫరెంట్ పర్పసెస్కి ఉంటాయి సో దీని పర్పస్ కటోరీ వ్యాక్స్ పర్పస్ వచ్చేసి ఏంటి అంటే ఫేషియల్ హెయిర్ని కానీ లేకపోతే బేబీ హెయిర్ని కానీ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట సో లైక్ ఎస్పెషల్లీ యునో అరౌండ్ యువర్ మౌత్ లేకపోతే చిన్ ఫేషియల్ హెయిర్ చీక్స్ సైడ్ లాక్స్ అంటారు కదా వాటిని కానీ లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ అండర్ ఆర్మ్స్ కి వరకు యూజ్ చేసుకోవచ్చు వీటిని దిస్ ఈజ్ ఫ్రమ్ ద బ్రాండ్ స్లీక్ a well known brand for vaccine so abbaile evaraina chustunte ganaka meeku idi paniki raagapochu but still knowledge kosam chudochu so deen valle enti ante urgent ga unte kuda quick ga aipothadi prathi sari parlor ki just side locks kosam upper lips kosam vellalsa avasaram undadu and this costs nothing on your pocket like trust me this packet vachesi 99 rupees naaku telusi 150 padindo and like including shipping and all for me I bought it from amazon నేను మీకు లింక్స్ కింద ఇస్తాను యూ కెన్ పర్చేస్ ద సేమ్ ఫ్రమ్ అమెజాన్ ఆల్సో లేకపోతే మీరు కటోరీ వ్యాక్స్ అని అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సర్చ్ చేసి కూడా తీసుకోవచ్చు సో పుటింగ్ దట్ అసైడ్ కటోరీ వ్యాక్స్ మీకు యూజెస్ చెప్పేసాను కదా సో హౌ ఇట్ ఈజ్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది నార్మల్ ప్యాకేజింగ్ అండ్ దిస్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్ యాక్చువల్గా ఇది ఇంత అందంగా ఎందుకు కనిపిస్తుంది అంటే నేను దీన్ని ఒకసారి ఆల్రెడీ యూజ్ చేయడం జరిగింది అందుకే ఈ స్పాచ్యులా అనేది ఇలా ఇస్తారు నార్మల్గా బట్ ఐ యూనో ఇది ఇలా ఉంది అండ్ ఇది కూడా ఇలా ఉందన్నమాట ఒకసారి ఆల్రెడీ యూజ్ చేశాను కాకపోతే నీట్గా వస్తుంది ఇది మీరేం టెన్షన్ పడకండి ఇది వన్ టైం యూజ్డ్ దాని తర్వాత నేను మీకు రివ్యూ చేస్తున్నాను కాబట్టి ఇలా ఉందన్నమాట సో నథింగ్ ఇది స్టీల్ కంటైనరే మీరు దీన్ని డైరెక్ట్గా ఆబ్వియస్లీ మైక్రో ఓవెన్ ఓవెన్లో పెట్టడానికి లేదు మీరు ఏదో డబల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేసి దీన్ని మెల్ట్ చేయొచ్చు ఇట్ జస్ట్ మెల్ట్స్ లైక్ నథింగ్ అనమాట 2 మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది లేదు అని అంటే డైరెక్ట్గా మీరు దీన్ని పెట్టేయచ్చు స్టవ్ పైన అండ్ యూ కెన్ మెల్ట్ అనమాట వన్స్ ఇట్ ఈస్ మెల్ట్ తీసుకొని జస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా లేకపోతే హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు ఇది స్పాచ్యులాతో అప్లై చేసేసి ఏ డైరెక్షన్లో హెయిర్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో లైక్ ఇప్పుడు నేను మీకు డెమో కూడా చూపిస్తాను జస్ట్ ఇప్పుడు చెప్తాను అనమాట హెయిర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ వస్తుంది అనుకోండి గ్రోత్ అనేది సో యూ విల్ అప్లై ఇట్ ఇన్ దిస్ డైరెక్షన్ ఓన్లీ ద సేమ్ డైరెక్షన్ వేర్ యువర్ హెయిర్ ఈజ్ గ్రోయింగ్ సో నెక్స్ట్ వచ్చేసి రిమూవింగ్ వచ్చేసి వెంటనే ఇది యూనో మీకు దీనికి వ్యాక్స్ ప్యాడ్స్ ఉంటాయి కదా వ్యాక్స్ స్ట్రిప్స్ అవి అవసరం లేదనమాట సో డైరెక్ట్గా దీంతోనే తీసేయచ్చు సో జస్ట్ 10 సెకండ్స్ కూడా కాదు 5 సెకండ్స్లో అది డ్రై అయిపోతుంది అండ్ యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆర్ ఆఫ్ ద హెయిర్ గ్రోత్ సో ఇదనమాట ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఆల్సో అంత పెయిన్ కూడా ఉండదు లైక్ ఫస్ట్ టైం ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకి పెయిన్ అనిపించవచ్చు బట్ నాకు తెలిసి నేను ఒక 10 ఇయర్స్ యా 10 ఇయర్స్ నుంచి చేయించుకుంటున్నాను కాబట్టి ఐ డోంట్ ఫీల్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ సో అది ఇప్పుడు మెల్టింగ్ అయితే అయిపోయింది వేడిగా ఉంది కాబట్టి నేను కాంటాక్ట్ చేయొద్దాన్ని సో కొంచెం తీసుకుంటున్నాను అనమాట ఐ థింక్ డ్రై హో గయా హే సో ఇటు నుంచి తీయాలన్నమాట సో ఐ థింక్ ఇట్లా పట్టుకుంటాను నేను మీకు క్లోజప్ కూడా ఇస్తాను ఎంత హెయిర్ వస్తుంది ఏంటి అనేది ఇక్కడ ఇది కూడా చూపిస్తాను సో ఒకటేసారి పీకాలి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వస్తేనే చేయండి డిస్క్లైమర్ అగైన్ ఐమ్ సేయింగ్ వస్తేనే చేయండి సో ఎక్స్పెరిమెంట్ మాత్రం చేయకండి ఎస్పెషలీ లెగ్స్కి హ్యాండ్స్కి చేస్తే మీకు ఏం ప్రాబ్లం రాదు బట్ డైరెక్ట్గా ఫేస్కి నెక్కి చేస్తే ఏంటంటే అక్కడ స్కిన్ వేరు సో అక్కడ రియాక్ట్ అవుతుంది అనమాట సో ఇది జస్ట్ ఇలా ఒక పీస్ తీసుకొని పెట్టుకోండి సో దట్ పుల్లింగ్ ఈజీ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా ఇటు కూడా ఇలా పట్టుకుంటే ఏమవుతుందంటే పెయిన్ అనేది తెలియదు అండ్ ఈజీగా వస్తుంది బట్ ఇప్పుడు నేను నాకు 3 చేతులు లేవు కాబట్టి 2 చేతులు ఉన్నాయి కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా చేస్తున్నాను 1 2 బ్లెస్ మీ ఓకే కొంచెం వచ్చింది ఫైన్ ఇది మీరు అప్లై చేసిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట మంచిగా నీట్గా అప్లై చేస్తే ఒకటేసారి వచ్చేస్తుంది తుక్కడా తుక్కడా అలా చేస్తే తుక్కడా తుక్కడాగానే వస్తుంది So I have removed almost of it. ఈ మిగతా ఏదైతే రెసిడ్యూ ఉందో అదంతా వాటర్ పెడితే పోతుంది ప్రాబ్లం లేదు జస్ట్ మీకు ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఇక్కడ నేను ఈ ప్లేస్లో నేను చేయలేను కాబట్టి వాటర్తో
నేను మీకు ఇదే చూపిస్తున్నాను. ఇక్కడ ప్యాచ్ ఒకటి వేసాను అండ్ ఆల్సో ఇక్కడ ఒక ప్యాచ్ వేసాను. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇక్కడ హెయిర్ లైక్ లేదు అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ హెయిర్ ఉంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఇక్కడ కూడా హెయిర్ లేదు, ఇక్కడ హెయిర్ ఉంది. సో పెయిన్లెస్గా అయిపోతుంది. పెయిన్లెస్ అంటే కొత్త వాళ్ళకైతే షూర్గా పెయిన్ ఉంటుంది, బట్ ఆల్రెడీ వ్యాక్సిన్ అంటే తెలుసున్న వాళ్ళకి ఇది నథింగ్ అనమాట, నో పెయిన్ అన్నట్టు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ హ్యావ్ లవ్డ్ ఇట్, యూ హ్యావ్ గెయిన్డ్ నాలెడ్జ్ త్రూ దిస్ వీడియో అని అనుకుంటున్నాను. సో ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ష్యూర్లీ గివ్ ఇట్ అ ట్రై, ఎందుకంటే ఇది పాకెట్ ఫ్రెండ్లీ కూడా. ఇట్స్ జస్ట్ కాస్ట్ యూ 99 rupees అండ్ పార్లర్ కంటే 1000 times బెటర్ ఆబ్వియస్లీ. సడన్గా సైడ్ లాక్స్ కానీ అప్పర్ లిప్ కానీ చేసుకోవాలంటే కూడా మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో యా, విల్ క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.